పరలోకమందున్న కన్న తండ్రి భూమి మీద ఆయనకున్న పిల్లలు 800 కోట్లు 10 మంది పిల్లలుంటేనే వాళ్ళ యోగక్షేమాలు చూడటం ఏ కన్న తండ్రికైనా కష్టమే. ఎక్కువగా వాళ్ళని బుద్ధిలో నడిపించటానికి సంస్కారవంతంగా జీవింపచేయటానికి వాళ్ళు పెద్దవారై పెద్ద మనుషులుగా తిరగటానికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా చిన్ననాటి నుండి పిల్లలకు ఎన్నో మంచి మంచి సంగతులు సద్విషయాలు వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. పది మంది పిల్లల్ని ఉత్తములుగా తీర్చిదిద్దాలి అంటే ఈరోజు ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులకు చాలా భారభరితమైన పని అని మనకు తెలుసు. బహుమతులు కోసం వెళ్ళేవాళ్ళు 100,000లో ఉంటారు. అవార్డులు తీసుకోవాల్సిన వాళ్ళు 100,000లో ఉంటారు. కానీ బహుమతులు వచ్చేది 2-3కి, అవార్డులు వచ్చేవి 10-10 మందికి. మరి మిగిలిన కోట్లాది మంది ప్రజలు వాళ్ళకి ఏమి రావు, వాళ్ళు ఇందులోకి వెళ్ళరు, ఇందులోనూ వాళ్ళ పార్టిసిపేషన్ ఉండదు. ఒక కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండరు. ఇలాంటి పరిస్థితుల్లో 800 కోట్ల మంది పిల్లలను కన్న తండ్రి అయిన దేవుడు ఆయన మనస్తాపాన్ని, ఆయన పిల్లల గురించి ఆయన పడుతున్న వేదన వర్ణనాతీతం. చిన్ననాటి నుండి పిల్లల్ని చదివించి గొప్పవారిని చేసి మంచి మంచి ఉద్యోగస్తులుగా సెటిల్ అయిన తర్వాత వివాహాన్ని జరిగించి వాళ్ళను ఒక ఇంటి వారినిగా చేసిన తర్వాత ఆ పిల్లలు కన్నవారిని సంరక్షణ కుటీరాలలో వేస్తూ ఉంటారు. ఇంచుమించు అనాథాశ్రమం లాంటివే అవి కూడా. పెద్దవాళ్ళని వాళ్ళకి ఎంతో కొంత నెలకింత జీతం ఇచ్చి తల్లిదండ్రులను కూడా చూడకుండా ఈ వసతి గృహాలలో కన్నవారిని ముసలివారిని పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళని పడవేసినప్పుడు వాళ్ళ న్యూస్ సేకరించడానికి విలేకరులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కన్నీళ్ళ గాథ కన్నీటితో వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు చెప్పే ఎన్నో సందర్భాలు సంగతులు మనం విన్నాం. వాళ్ళందరూ ఆవేదనతోనే చెప్తారు తప్ప ఎవ్వరూ సంతోషంగా ఉండరు. ఎందరో అయితే కన్నీళ్లు పెట్టుకుని మరి చెప్తారు, మా పిల్లలు మమ్మల్ని ఈ విధంగా ఈ విడో హోముల్లో, ఈ విధవరాండ్ర హోముల్లో మమ్మల్ని చేర్చేశారు అని. మనుషులలో మనుషులకే, మనుషులను పెంచిన మనుషులకే ఈ పరిస్థితి ఏర్పడితే 800 కోట్ల మందిని కన్న తండ్రి వాళ్ళ విషయంలో ఏ రకంగా బాధపడుతున్నాడో మేకా గారు తన గ్రంథంలో రాశారు. పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకాలలో ఒకటైన మీకా గ్రంథం 7వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తుంటే ఆయన మనసులోని మాటలు, ఆయన ఆవేదన, తన పిల్లల గురించి ఆయన ఒపీనియన్, ఆయన బాధ ఎలా వ్యక్తపరుస్తున్నారో
మనం అందులో చూడగలం. భక్తుడు 7:2-3 వచనాలు మీకా గ్రంథం 7:2-3 వచనాలు. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే. ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను వగ్గును, రెండు చేతులతోనూ కీడు చేయి పొనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగన వారు ఏకపట్టుగా నుండి దాని ముగింతురు. మరి గత 2-3 రోజుల్లో ఇమ్రాన్ ఖాన్ మీద తుపాకీ దాడి జరిగింది. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, కొంతవరకు ప్రజాస్వామ్యం కావాలి అని చుట్టుప్రక్కల దేశాలతో మైత్రి సంబంధాలు కలిగి ఉండాలని, ప్రపంచ క్రికెట్ ప్లేయర్ గనుక ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు గనుక అన్ని దేశాలతో పాకిస్తాన్కి ఒక మైత్రి, ఒక స్నేహబంధం అంటూ ఏర్పరచాలని కోరుకున్న ఒక చక్కని క్రీడాకారుడు. అలాంటి ఆయన్ని పదవి నుంచి తొలగించారు. తొలగించిన కొద్ది కాలానికే అతని మీద తుపాకీ దాడి చేశారు. అంటే మంచివారు ఉండకూడదా, మంచివారు జీవించకూడదా, సమాజం ఎలా మారిపోయిందంటే మంచివారు ఉండకూడదు, ఎలాంటి పరిస్థితులు వాళ్ళు ఉంటున్నారు అంటే, భక్తుడు దేశములో లేకపోయాను, అసలు భక్తి కలిగిన వాడు దేశాలలో ఉండడు అంటున్నాడు దేవుడు. అన్ని స్వార్థపూరితమైన ఆలోచనలే. ఏం కాజేయాలి, ఏం దోచుకోవాలి, ఎవరిని మోసగించాలి, ఎలా మాటలు అమ్ముకుంటూ జీవితం గడుపుకోవాలి, త్యాగము ప్రేమ దయ కనికరం ఇలాంటి లక్షణాలు లేక సమాజంలో అందరూ రాక్షసులుగా మారిపోతున్నారు అని అంటున్నాడు ఆయన. 800 కోట్ల మంది గురించి చెప్పే మాటలు అవే. ఇందులో పలానా వాళ్ళు మంచివారు అంటే దేశములో భక్తుడు దేశములో లేకపోయాను, ప్రజలలో జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే. చూడండి, ఎప్పుడు చూసినా రేపులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, నరుక్కుంటున్నారు, కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, సమాజం అంతా పాడైపోయింది. ఎందుకంటే వాళ్ళకి దేవుని ప్రేమను చెప్పేవాళ్ళు లేరు, ఒకవేళ ఉన్నా చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళు ఏదో ఎత్తుకి కిందకు దిగి రానంత ఒక భయంకరమైన చోటుకి ఎక్కిపోయారు వాళ్ళు. మనం ఇక మార్చలేమండి. సుమారు 9 నెలలు యుక్రెయిన్ రష్యా యుద్ధం, ఇరు వర్గాలు రాజీకి రావటం లేదండి, ఇరు వర్గాలు రాజీకి రావటం లేదు. పెట్రోల్ పెరిగిపోయింది, డీజిల్ పెరిగిపోయింది, మంచి నూనె పెరిగిపోయింది, గ్యాస్ పెరిగిపోయింది,
ఆహార ధాన్యాలు పెరిగిపోయాయి, ఏ వస్తువు కూడా మార్కెట్లో కొనలేకపోతున్నాం. ఎందుకంటే దేశం నుంచి దేశానికి వెళ్ళటానికి అన్ని దారులు మూసుకుపోయి వ్యాపారులు ఈ కరువు కాలంలో ప్రతి వస్తువునికి విపరీతమైన ధరలను పెంచేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఆ రెండు దేశాల యుద్ధం ఎక్కడ అనుబాంబులు పీల్చుకుంటారో అని ప్రపంచ అగ్రరాజ్యాలు భయపడుతున్న వేళ, ఒక ప్రక్క నార్త్ కొరియా క్షిపణులను ప్రయోగిస్తుంది, మేము అణుయుద్ధానికి సిద్ధంగా ఉన్నాము అని జపాన్ను భయపెడుతుంది, సౌత్ కొరియాను భయపెడుతుంది, అమెరికాను భయపెడుతుంది, చైనా తైవాన్ను భయపెడుతుంది, జపాన్ను భయపెడుతుంది, పాకిస్తాన్ ఇండియాను భయపెడుతుంది. ఉగ్రవాదుల రాజ్యం పెరిగిపోయింది. హమాస్ ఇజ్రాయేలీల మధ్య ఎప్పుడు ప్రతి నెలలోనూ యుద్ధాలు జరుగుతాయి, బాంబులు దాడి జరుగుతూనే ఉంటుంది. ఇరాన్, ఇరాక్, సౌదీ ఈ దేశాలన్నీ కూడా అక్రమాలతో అలమటించిపోతున్నాయి. ఏ దేశంలోనూ కూడా శాంతి సమాధానాలు లేవు. ఏదో పద్ధతి కావాలి, ఏదో పద్ధతి కాకూడదు. ఇలా లేనిపోని ఆలోచనలతో ప్రపంచ మానవాళి ఆయా దేశాల్లో ఆ దేశాలకు శాంతి లేకుండా చేస్తుంది. అలా లేనప్పుడు మిలిటరీ పరిపాలన. కొన్ని నెలల క్రితం ఇంచుమించు సంవత్సర కాలం దాటిపోయింది. మయన్మార్ మీద సైనిక తిరుగుబాటు. ఏ దేశంలో చూసినా శాంతి అనేది లేదు మనుషుల వల్ల. ఇక ప్రకృతి వలన ఎన్ని తుఫానులు, ఎన్ని ట్విస్టర్లు, ఎన్ని వరదలు, ఎన్ని భూకంపాలు. ఢిల్లీలో 2 సార్లు భూకంపం, నేపాల్లో 2 సార్లు భూకంపం, తైవాన్లో భూకంపం, థాయిలాండ్లో భూకంపం, మెక్సికోలో భూకంపం, జపాన్లో భూకంపం, ఫిలిప్పైన్స్లో భూకంపం, రష్యాలో భూకంపం. ఎక్కడ చూడండి, ప్రకృతి వైపరీత్యాలు ప్రతి దేశంలోనూ ఉన్నాయి. ఎందుకంటే దేశంలో ఒక్కడైనను మంచివాడు భక్తుడు లేడు గనక. భక్తుడు అనేవాడు ఉంటే దేశాన్ని కాపాడుతాను అని దేవుడు అన్నాడు. ఏ దేశంలోనైనా భక్తిపరుడనేవాడు ఉంటే నేను ఆ దేశాన్ని కాపాడుతానని మాటిచ్చాడు కన్నతండ్రి. కానీ ఏ దేశంలోనూ భక్తిపరుడు లేడు. మంచివాడు గురించి మాట్లాడటం లేదండి, దేవుని ఎడల భక్తి కలిగిన వాడు లేడు. మాటల గారడి, జీవితంలో దేవుని మీద నటన, బయటికి భక్తుల వేషం, లోన క్రూరమైన తోడేళ్ళు, మనుషులందరినీ 800 కోట్ల మందిని బాగు చేయడం అంటే చిన్న మాట కాదు. చివరికి మనిషి తాను ఉన్నాననుకునే ఈ ప్రపంచాన్నే సర్వనాశనానికి నడిపిస్తున్నాడు. ఢిల్లీలో పాఠశాలల బంద్, గాలి బాగులేదు గనక, గాలి పాడైపోయింది, కలుషితమైపోయింది గాలి, పొగ, ఎన్నో బస్సులు లారీలు ఆపేశారు. పాఠశాలలకు బస్సులు కూడా నడవటం లేదు. ట్రాన్స్పోర్ట్ అంతా రోడ్ల మీద స్టాప్ చేశారు. పొగ, వాతావరణ కాలుష్యం. ప్రపంచంలో వాతావరణ కాలుష్యమైన దేశాలలో మన భారతదేశం కూడా ఉంది. బూడిద పొగ, విశాఖపట్నం చూడండి, పోర్ట్లో ఆ బొగ్గు రవాణా వలన ఆ లారీలు తిరుగుతుంటే వాళ్ళు ఎంత తడిపినా ప్రతి విశాఖపట్నంలో ప్రతి వాని మేడ, ప్రతి వాని ఇల్లు చూడండి, నల్లటి పొర,
కలుషితం. అది ఊపిరితిత్తుల్లోకి వెళ్తే చాలా ప్రాణాపాయం, మనుషులు చచ్చిపోతారు. వాతావరణం పాడైపోయింది, అకాల వర్షాలు, అకాల ఎండలు, ఎండాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో ఎండలు, ఆ ఎండలు విపరీత స్థాయిలో ప్రపంచ దేశాలన్నీ మాడిపోయి మెసైపోతున్నాయి. ఇవన్నీ ఇలా జరగటానికి దేశంలో భక్తుడు లేడు. ఏ దేశంలోనైనా భక్తిపరుడు ఉన్నాడా? ఆ దేశం బాగుపడాలి అంటే ఏ దేశంలోనూ కూడా భక్తిపరుడు అనేవాడు లేడు. దేవుని ఆవేదన, దేవుని మనస్తాపం నిజంగా మీకా గ్రంథంలో ప్రవక్త అయిన మీకా గారు 2వ వచనం నుంచి చెప్తున్నాడు. భక్తుడు దేశములో లేకపోయేను, భక్తుడు దేశములో లేకపోయేను. యథార్థవంతుడు ఒకడును జనులలో లేడు, యథార్థవంతుడు ఒకడును జనులలో లేడు. నోరు విప్పితే అన్ని అబద్ధాలే, నోరు విప్పితే అన్ని మోసపూరితమైన మాటలే, అన్ని దగాకోరు మాటలే, నిజం చెప్పరు, అన్ని అబద్ధాలు ఆడుకుంటూ తిరుగుతుంటారు. పిల్లల మొదలుకొని ముసలివాళ్ళ వరకు జనులలో యథార్థపరుడు ఒకడును లేడు. చివరికి వీళ్ళందరూ ఎలా తయారయ్యారంటే, ప్రతి మనుష్యుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును చంపటానికి, రెండు చేతులతోనూ కీడు చేయి పూనుకొందురు. అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయమూర్తులు లంచము పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. పని ముగించుకుంటారు, వాళ్ళు అనుకున్నది సాధించుకుంటారు, చంపేవాళ్ళు చంపుతారు, లంచాలు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, మోసగించే వాళ్ళని మోసగిస్తారు, అందరూ మోసపోతున్నారు. దీనికి కారణం మనుషులలో మార్పు లేదండి, మనుషుల్లో మార్పు లేదు. మంచి చెప్పేవాడేడి? బూతులు సినిమాలు, బూతులు సీరియళ్ళు, బూతులు మీడియాలు, బూతులు యూట్యూబ్లు, బూతులు ఫేస్బుక్లు, బూతులు ఇన్స్టాగ్రాములు, బూతు ట్విట్టర్లు, అన్ని బూతులు. మంచి ఎక్కడ దొరుకుతుంది? పాఠశాలల్లోనా? కళాశాలల్లోనా? విశ్వవిద్యాలయాల్లోనా? ఎన్ని ర్యాగింగ్లు, ఎన్ని ఆత్మహత్యలు, ఎన్ని రేపింగ్లు జరుగుతున్నాయి చెప్పండి. ఈరోజు ఎడ్యుకేషన్స్లోనూ అంతా మోసమే కదండి, అంతా మోసం. పిల్లలు మాట్లాడుకుంటే సెక్స్ తప్ప దేని గురించి మాట్లాడుకోరు వాళ్ళు. ఇంట్లో ఉన్న పెద్దమే తన మనవరాలతో చెప్పుకుంటుంది, చదువుకున్న మనవరాలతో చెప్పుకునే విధానం ఏంటో తెలుసా? అమ్మ, ఎవరైనా ఉన్నవాళ్ళని పట్టుకో అమ్మా, చదువుకునే కళాశాలల్లో జరుగుతున్న వాస్తవాలండి అవి. ఇంటిలో ఉన్నవాళ్ళు బడికి పంపే పిల్లవాళ్ళతో చెప్పే మాటలు ఏంటో తెలుసా? అమ్మా, ఎవరినైనా ఉన్నవాళ్ళని, డబ్బున్న వాళ్ళని పట్టుకో, మనకు చాలా అవసరాలు ఉన్నాయి. అప్పు అయితే అప్పులు, అప్పు అడగవలసి ఉంటే 1 లక్ష రూపాయలు అప్పు అడుగు. ఆడపిల్లలండి, ఆడపిల్లలకి నేర్పించే పాఠాలు పెద్దలు. నిజంగా ఆంధ్ర యూనివర్సిటీ గురించి లాస్ట్ మరి మనం కొన్ని నెలల క్రితం విన్నాం. ఆ క్యాంపస్లో ఆ లోపల ఎన్నో కండోమ్స్,
విపరీతంగా దొరికాయట ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్. ఏటి పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారా, చెడిపోటానికి వెళ్తున్నారా? విద్యను అందించవలసిన దేవాలయంలో విద్యను కాక సెక్స్ను జరిగించే విలాస స్థావరాలుగా మారిపోయాయండి హైదరాబాద్లో. 30 మంది పిల్లల్ని పాడు చేశాడు వాడు, మొన్న చంపేయంటున్నారు అందరూను. చిన్నపిల్లల మీదండి మృగత్వం, పైశాచికం. వార్తలు చూడండి, అన్ని ఇలాంటి వార్తలే. పాలానా దగ్గర శుభం జరుగుతుందని సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు వీటిలతోనే కదండి వార్తలన్నీ. మంచేదైనా వస్తే పేపర్లో చిన్నది పడుతుంది, ఫలానా వాళ్ళు అన్న సంతర్పణ, ఫలానా వాళ్ళ పళ్ళ పంపిణీ, ఫలానా వాళ్ళు బట్టల పంపిణీ. నేరాలు ఘోరాలు విపరీతమైన పెద్ద పెద్ద బొమ్మలతో. చిన్నవి ఏం చూస్తారండి, పెద్ద పెద్దవి చూసి నేర్చుకుంటారు దేవుని పిల్లలారా. మరొక వచనాన్ని చూసుకుందామండి, కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. యెహోవా నన్ను రక్షింపుము, యెహోవా నన్ను రక్షింపుము, రక్షించు. భక్తి గలవారు లేకపోయిరి. భక్తి గలవారు లేకపోయిరి యెహోవా నన్ను రక్షింపుము. నన్ను రక్షించాలయ్యా నువ్వు, ఎందుకంటే నా చుట్టూ ఉన్న సమాజం అంతా కూడా భక్తి లేని వారే. ఒక్క భక్తుపరుడు ఉంటే సరిపోద్దండి, ఒక్క భక్తుడు ఉంటే సరిపోద్దా? ఒక భక్తిపరుడు ఉంటే సరిపోద్దా? అసలు దేశంలో భక్తుడే లేడనే దేవుని ఆవేదనలో ఒక భక్తుడు మొరపెడుతున్నాడు దేవుణ్ణి ఏమని. దేవాది దేవుడా నన్ను రక్షించవా, భక్తి కలిగిన వారు దేశంలో లేరు నా చుట్టుప్రక్కల, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయి, విశ్వాసులు నిన్ను నమ్మిన వారు మనుష్యులలో ఉండకుండా నశించిపోయారు. విశ్వాసులు నరులలో ఉండకుండా, మనుష్యులలో ఉండకుండా నిన్ను నమ్మిన వారు మనుషుల్లో ఉండకుండా గతించిపోయి, అందరూ గతించిపోయారు. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుతారు, అందరూ ఒకరితో ఒకరు అబద్ధాలు 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 అబద్ధాలు. అబ్బా అబద్ధాలండి, నాలుక నుంచి వచ్చే ప్రతి మాట అబద్ధం. మోసకరమైన మనస్సు కలిగిన వారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఏం చేస్తాడు తెలుసా, ఇలాంటి ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేస్తాడు అంటున్నాడండి దేవుడు. దేవుడండి ఇంక చివరికి ఆయన ఎక్కడున్నాడంటే కోసే స్థాయికి వచ్చాడు. అందుకే ప్రకృతి కోతలకు సరిపోతుంది. ప్రళయాలతో కోతలు, భూకంపాలతో కోతలు, అగ్ని ప్రమాదాలతో కోతలు,
వైరస్లతో కోతలు, యుద్ధాలతో కోతలు, ఎండలతో కోతలు, ఎండిపోతుందండి ప్రపంచం అంతా. జంతుజాలం అంతా చచ్చిపోతుందండి, నేల ఎండిపోతుందండి, మొక్కలేక తాగడానికి నీళ్లు లేక బాధపడుతున్నాయండి దేశాలు. కోత కోత, దేవుని కోత అంటారు దీన్ని. యెహోవా నన్ను రక్షింపు, నన్ను రక్షిస్తావా, నన్ను రక్షిస్తావా, ఎందుకంటే భక్తి గలవారు లేకపోయిరి, భక్తి గలవారు లేకపోయిరయ్యా, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయి, విశ్వాసులు నరులలో లేరయ్యా, నిన్ను నమ్మిన వారు కాదయ్యా, వాళ్ళు నమ్మినట్టుగా ఉన్నవారయ్యా వాళ్ళంతా, వాళ్ళంతా నిన్ను నమ్మినట్టుగా కనబడుతున్నారు, కానీ నిన్ను నమ్మని వారు వాళ్ళంతా, వాళ్ళంతా నిన్ను నమ్మని వారే. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములు ఆడు, అందరూ ఒకరితో ఒకరు అబద్ధం, ఒకరితో ఏ ఒక్కరూ ఒకరితో నిజం చెప్పరు, ఏ ఒక్కరూ ఒకరితో నిజం చెప్పరండి, అందరూ అబద్ధములు ఆడుదురు. మోసకరమైన మనస్సు, ఎదుటి వాడిని ఎలా మోసగించాలి, ఎక్కడ పడగొట్టాలి, ఎలా పడగొట్టాలి, ఏ మాటలతో పడిపోతారు, ఇదే ఆలోచన కదండి మనిషికి, మనిషికి ఇదే కదండి ఆలోచన వాళ్ళకి. ఇచ్చకములాడు పెదవులు, పెదవులతో పలుకుదురు. ఇచ్చకాలు ఇచ్చకాలు, వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళకి. నిజం లేదు, అంత అబద్ధం. ఈ అబద్ధంలో ఇచ్చకాలు, కొట్లాటలు, గొడవలు, విభేదాలు, అల్లర్లు, అపఖ్యాతి పాళ్ళు, న్యూసెన్స్ అంటారు దీన్ని. అక్కడేదో జరిగిపోతుంది, ఇక్కడేదో జరిగిపోతుంది, ఈ వ్యక్తిలో ఏదో జరిగిపోతుంది, ఆ వ్యక్తిలో ఏదో జరిగిపోతుంది, ఏం జరిగిపోతుంది? ఇచ్చకములేనా నీకింకా, నీ బ్రతుకంతా ఇచ్చకాలేనే? క్రైస్తవురాలని పేరు పెట్టుకుని క్రీస్తునందు బాప్తిసం పొంది దేవుని స్వాస్యము, దేవుని పిల్లలు, దేవుని రాజ్యము, దేవుని కొరకు బ్రతుకుతున్నామని చెప్పుకునే వారి మధ్యనే ఇదంతా జరుగుతుంది. ఇచ్చకములు, అబద్ధములు, అక్రమాలు, అన్యాయాలు. యెహోవా నన్ను రక్షింపు, నన్ను రక్షించాలి ఈ పరిస్థితుల్లో. ఇలాంటి సమాజంలో ఉన్నాను నేను, ఇలాంటి వాళ్ళ మధ్య నేను బ్రతుకుతున్నాను, నన్ను నువ్వు రక్షించాలి తండ్రి. ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ, బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయును, కోసివేస్తాడు. కోత దేవుని పిల్లలారా, ఇది నేటి ప్రపంచపు దౌర్భాగ్యపు స్థితి. ఇది ప్రపంచపు దౌర్భాగ్యపు స్థితి. ఎవరు కాపాడతారు ఈ ప్రపంచాన్ని? 800 కోట్లు అయ్యారు ఇప్పుడు ప్రపంచ జనాభా, 800 కోట్లు. ఈ మానవాళిని ఎవరండి కాపాడతారు? ఆ దేశంలో ఉన్నవాళ్ళ, ఆ దేశంలో ఒక్కడూ లేడు. పోనీ కాపాడతారు అనుకుంటే ఆ దేశంలో ఒక్కడు కూడా మంచివాడు లేడు, భక్తిపరుడు లేడు. భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు. అందరినూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండివారే. ప్రతి మనుష్యుడు కిరాతకుడై తన సహోదరు కొరకు వలలు ఒగ్గును, రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు.
అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. ఇది ప్రపంచపు భయంకర పరిస్థితి. క్రైస్తవ జనాంగమా, దేవుని పిల్లలను చెప్పుకున్నవారులారా, దేవుని సన్నిధికి వచ్చి కూర్చుని వింటున్నవారులారా, మీరందరూ ఏం చేయాలి? కనీసం మన ప్రక్కనున్న వారికైనా ఒక మంచి మాట చెప్పాలి, ఒక అబద్ధము కాని మాట మాట్లాడాలి, ఒక ఇచ్చకము లేని మాట మాట్లాడాలి. మాట్లాడగలుగుతున్నాం మనం లేదా? విడిచిపెట్టగానే ఒకరి మీద ఒకరు పోటీలు చెప్పుకుంటున్నారా? ఇచ్చకాలు ఆడుకుంటున్నారా? అబద్ధాలు మాట్లాడుకుంటున్నారా? దేవుని ఇంటిలోనే, దేవుని ఇల్లుని చెప్పుకునే ఆలయంలోనే కీడు అనేది ఉంటే ఇక ప్రపంచాన్ని ఎవరు కాపాడతారు? వద్దండి. దేవుని సంఘమని పిలువబడుతున్న మనం, దేవుని కొరకు బ్రతకాలనే నిర్ణయం తీసుకున్న మనం ఎన్నో సాహసోపేతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. రేపు సోమవారం, మంగళవారం, బుధవారం మూడు రోజుల్లో 7 కార్యక్రమాలు మన సండే స్కూల్ పిల్లలు ఏర్పాటు చేశారంటే వండర్ కదండి. చూపించినైనా పాస్టర్స్ వాళ్ళకి అన్నదానం మరియు దుప్పట్ల పంపిణీ, చిల్డ్రన్ బైబిల్ ఎందుకు తీసావు? ఇప్పుడు ఎవర్రా మారుస్తున్నారా? ఎవరు మారుస్తున్నారు? అక్కడ మార్చేవాడు ఎవడో? చూడండి, చిల్డ్రన్ బైబిల్ స్కూల్ విశాఖపట్నం, వీళ్ళేం చేస్తున్నారట? అన్నదానం, దుప్పట్ల పంపిణీ. అనాథలు కండి, ఎన్నో సంవత్సరాల క్రితం నా బర్త్డేకి ఏటేటో తెచ్చే నా పిల్లలందరికీ నేను ఒకటే చెప్పాను, దయచేసి నా కోసం ఏమీ తేకండి, నా దగ్గరికి రాకండి, నా కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా దేవుని కోసం ఖర్చు పెట్టండి, దేవుని పిల్లల కోసం ఖర్చు పెట్టండి, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి, చలితో బాధపడుతున్న వారికి బట్టలు ఇవ్వండి. ఈ సంఘంలో పెద్దవాడు నా పిల్లలండి. ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా, అన్ని రాష్ట్రాల్లో పెద్ద పెద్ద పిల్లలు అందరూ చేస్తున్నారండి కార్యక్రమాలు. ఇకపోతే విశాఖపట్నంలో ఉన్న ఈ క్రీస్తు సంఘంలో పిల్లలు 7 కార్యక్రమాలు మొదలుపెట్టారండి, సోమ మంగళ బుధ 7 కార్యక్రమాలు. ఇక రెండవ కార్యక్రమం సర్వ్ ద పూర్ ఫర్ ద ట్రెజర్ ఇన్ హెవెన్, సహకారులు అన్నదానం మరియు దుప్పట్ల పంపిణీ, ఈవినింగ్ 6:00. పిల్లలండి 3. అన్నదానం మరియు దుప్పట్ల పంపిణీ, స్థలం వెల్ఫేర్ సొసైటీ. చిల్డ్రన్ చూడండి, పిల్లలందరూ ఫోటోలు వేయించుకున్నారు, పెద్ద ఆడపిల్లలు. నెక్స్ట్ అన్నదానం మరియు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం యూత్ డివిజన్, యవన బిడ్డలందరూ కూడా పంచాలా అండి, వాళ్ళందరికీ పంచాలా అండి, వాళ్ళందరికీ అన్నం పెట్టాలా అండి? ఎవరు పెడతారు? చిన్నపిల్లలండి, చిన్నపిల్లలకి అలాంటి మనస్సు వచ్చింది. ఇక్కడ పెద్దవాళ్ళకి వాళ్ళకంటే పెద్ద మనస్సు వచ్చి వాళ్ళు కార్యక్రమాలు ఓ వాళ్ళు చేపట్టారు. గత వారమంతా వాళ్ళ కార్యక్రమాలు ఎంత చూశారు కదా మీరు. దేవుని పిల్లలు అని చెప్పుకుని మనం ఏం చేయగలుగుతున్నాం? ఆకలిగా ఉంటే అన్నం పెట్టారా అని అడిగాడు, బట్టలు లేక ఉంటే బట్టలు ఇచ్చారా అన్నాడు. రోగిని ఇంటిని చూడవచ్చితిరా అన్నాడు. ఏసండి, ఏం చేస్తున్నారు క్రైస్తవులు? ఈ పట్టణంలో ఉన్న క్రైస్తవులు ఏం చేస్తున్నారు?
ఇవి కూడా ప్రాంతాల్లో ఉన్న మన పిల్లలండి వీళ్ళంతా కూడా వాళ్ళు చేస్తున్నారండి రాత్రి పగలు అనుకుండా చేయాలి కదండి దేవుని కొరకు చేయాలి చేయటం నేర్పించాను నా పిల్లలకి ప్రతి బర్త్డే రోజు బర్త్డే ముందు రోజుల్లోనూ బర్త్డే తర్వాత రోజుల్లోనూ పిల్లలు పంపకాలే పంపకాలు వేల రూపాయలు ఖర్చు పెట్టి పంపకాలు చేస్తున్నారండి వేలు రోగగ్రస్తులకు వేల రూపాయలు ఇస్తున్నారు చూశారు కదా ఇందాక పేరు న్యూస్లో ఒక రాష్ట్రం కాదండి ఒక జిల్లా కాదండి ఇది దేశవ్యాప్తంగా నా పిల్లలు నా పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకొని పేదలను జ్ఞాపకం చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళు దేశములో మంచివాళ్ళు లేక అలమటించుకున్న దేవుడు అలమటిస్తున్న దేవునికి గాఢాంధకారములో ఒక చిన్న వెలుగు లాంటి వాళ్ళం మనం మనల్ని చూసి సంతోషపడడానికి తక్కువ మంది 800 మంది కోట్లలో 800 కోట్ల ప్రపంచ జనాభాలో 135 కోట్ల మంది భారతీయుల్లో 135 మంది కోట్ల భారతీయుల్లో కొన్ని వందల మంది పట్ల వందల మంది మాత్రమే పనిచేస్తున్నారండి దేశంలో నా పిల్లలు కొన్ని వందల మంది ఆ లెక్కలో ఈ లెక్క ఎంత ప్రతి రాష్ట్రం ఇలాగే ఉంటే పంపిణీ ప్రతి జిల్లా ఇలాగే ఉంటే పంపిణీ ప్రతి దేశం ఇలాగే ఉంటే ప్రపంచం ఎంత బాగుండేది ఇన్ని ఘోరాలు ఇన్ని నేరాలు జరిగేవా నిజంగా నా పిల్లల విషయంలో నేను ఎప్పుడు గర్వపడతానండి నేను పడిన కష్టం నా వృద్ధాప్యానికి నా పిల్లలు నా చేతికి అందొచ్చారు అంటాను ఆ భాష నేను కన్న కలలను పండించటానికి నా చేతికి అందొచ్చారు నన్ను అనాథాశ్రమంలో పడేయకుండా నా పిల్లలు అనాథులకు ఎంతమందికో సహాయపడుతున్నారు ఈరోజు నన్ను అనాథాశ్రమంలో పడవేయకుండా నా పిల్లలు అనాథులైన వారందరికో సహాయపడుతున్నారు ఈరోజు నా పిల్లలు నా పిల్లలు గొప్పవారు కారా అండి నా పిల్లలు గొప్పవాళ్ళు దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు దేవుడు వారిని దీవించాలి ఆశీర్వదించాలి గాడ్ బ్లెస్ యూ